కుటుంబ పాలనను, వ్యక్తి పాలనను, వ్యక్తి ఆరాధనను పెంచి అసహించుకునేటట్టు తయారు చేసి ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇది ఎట్లా చేస్తుందో, కేంద్రంలో కూడా నిగూఢంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, దానిలో రైతు వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మూడు నల్ల చట్టాలు తేవటం, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అనేక సంస్థలు నిర్వీర్యం చేసేసి, ఉదాహరణకి ఎలైసో, రైల్వేసో, ఇవన్నీ ఎందుకు పెట్టినంటారు? ఉద్యోగ కల్పన ఒకటి, తర్వాత స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవడం రెండు. ఎప్పుడు మనం వేరే దేశంలోని నైపుణ్యమైన వ్యక్తిని తీసుకొచ్చుకొని నేను ఎంప్లాయ్ చేసుకొని మనం పనేలా తీసుకోవచ్చు, కానీ నా దేశ మానవ వనరులను అభివృద్ధి చేయాలి, ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటాడు అని వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, సంస్థ బ్రతికించాలి, సంస్థ ద్వారా మార్పు తీసుకురావాలి అనేటువంటి విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఆ రంగ సంస్థలలో మన దేశంలోనే ఉద్యోగాలు పెట్టి వాళ్ళ నైపుణ్యాలను పెంచి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెపితే ఇంతకన్నా మంచి ఫలితాలు ఇస్తాయని అని నమ్ముతాడు. మరి ఈ దేశాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థ కాదు ఇంకో దేశానికి ఇస్తే మంచి ప్రధాని వస్తాడు, మంచి ప్రెసిడెంట్ వస్తాడు, ఈ దేశానికి ఎక్కడికొచ్చేట అన్ని పనులు చేస్తాడు, ఒప్పుకుందామా? ఇంకొకటి, రెండు సంపదలు ఉంటాయి ఏ దేశంకైనా, ఒకటి సహజ సంపద, ఒకటి మానవ సంపద. సహజ సంపద సమృద్ధిగా ఉంది మనకు, మన భారతదేశంలో సహజ సంపద అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కొన్ని దేశాలలో సూర్యరశ్మి సున్నా, జీరో, కొన్ని దేశాలలో వర్షపాతం సున్నా. గ్లోబల్ కనుక చూస్తే ధ్రువాలు, భూమధ్య రేఖ ఇవి చూస్తే, కానీ నా దేశంలో మూడు కాలాలు సమానంగా ఉన్నాయి, చలికాలము, ఎడకాలము, వానకాలం, మూడు కాలాలు సమానంగా ఉన్నాయి. ఒక గింజ దానంతా అదే పడి మొలిచి పండునిస్తుంది. ఉదాహరణ సీతాఫలం, ఎక్కడున్న గుట్ట మీద మొలుతుంది, దాన్ని నీళ్ళు పోసేటోడు లేడు, ఎరువు వేసేటోడు లేడు, ఇంత మంచి పండిస్తుంది. అట్లాంటి చక్కటి వాతావరణం ఉన్న ఈ దేశంలో సహజ సంపదను వృద్ధి చేసడానికి 2 క్వింటాలు వండే వరి ముక్కను 30 క్వింటాలు తీసుకొచ్చినాం. దానికి అనేక శ్రమలు పడ్డరు, అనేక మంది సైంటిస్టులు పనిచేశారు దాని మీద, కొత్త వంగడాలను తీసుకొచ్చడానికి కానీ భూమి సారం పెంచడానికి కానీ. వరి యొక్క అంటే మొక్క సామర్థ్యం పెంచినాం, భూమి వినియోగం పెంచినాం, భూమి కొద్దిగానే సేద్యములు ఉండే 75% 80% పడావలు కంచెలు ఉండే, ఆ కంచె లేని పరిస్థితి తీసుకొచ్చినాం, అంటే విస్తీర్ణం పెంచినాం, అంటే భూమి సామర్థ్యం కూడా మీ అభివృద్ధి కాదు. ఎస్, అగ్రికల్చర్ యూనివర్సిటీలు పెట్టినాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తెచ్చినాం, సీడ్ హైబ్రిడ్ సీడ్స్ తీసుకొచ్చినాం, అక్కడ నుంచి బయటకు తీసుకున్నటువంటి సైంటిస్టులను పంపి అక్కడ శిక్షణ ఇప్పించినాం, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిపించినాం. మీకు తెలియాలి, 78, 80, 71లో కరెంట్ పెట్టుకోవడానికి ముందుకు రాలే ఎవడు, ఎవడన్నా కూడా సారీ ఎవరు, ఏ రైతు కూడా కరెంట్ మోటార్ పెట్టుకోవడానికి ముందుకు రాలే, ఎందుకంటే ఎత్తిపోసి నీళ్ళు పలుగుతే, పలిగిన నీళ్ళు కడితే ఆరిపోతాయి అనేటువంటి విధంగా కరెంట్ కూడా పెట్టుకోలేదు. అలాంటి వాళ్ళని కరెంట్ పెట్టుకుంటాడు చేసినాం, కరెంట్ మోటార్లు పెట్టుకుంటాడు చేసినాం, హైబ్రిడ్ విత్తనాలు వేయాలంటే వ్యతిరేకత చూపించారు, వాళ్ళతో మినీ కిట్లు అని పెట్టి, డిమోనిస్ట్రేషన్ ప్లాట్లు అని పెట్టి వరి విత్తనాలు వేయించినాం, మొక్క విత్తనాలు వేయించినాం, తీసుకొచ్చి ఈరోజు భూమి విస్తీర్ణం పెంచినాం, మొక్క సామర్థ్యం పెంచినాం. ఈ మూడు పదాలతో ఒడిచిపోవాలి, ఈ పాయింట్ చాలా చెప్పగలుగుతా. ఇంకొకటి, ఒక పంట వండేదాన్ని 2 పంటలు తీసుకుపోయినాం, 3 పంటలు తీసుకొచ్చాం. ఓకే, వర్టికల్ డెవలప్మెంట్, హారిజంటల్ డెవలప్మెంట్ అండ్ వర్టికల్ డెవలప్మెంట్, మూడు రీతిల ఈ యొక్క సంపదను పెంచినాం. ఈ సహజ సంపదను పెంచినాము, ఇలా సమృద్ధికి తీసుకొచ్చినాం. ఉన్న సమృద్ధిలో కొనుగోలు చేయలేని దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. గిడ్డంగుల వ్యవస్థ పెట్టిన వెనకట, ఎఫ్సిఐలు పెట్టిన వెనకట, గిడ్డం కొనుక్కొచ్చి దాచుకొని పంపు రాన్నం, 5 ఏళ్ళకు కూడా కరువు వచ్చినా కానీ నా దేశాన్ని కాపాడేందుకు తిండి గింజలు దాయాలే నా దేశంలో, అంత బఫర్ స్టాక్ పెట్టమను. బఫర్ స్టాక్ అంటారు, చాలా మందికి అర్థం అయితే అర్థం కానీ లేకుండా లేదు కానీ బఫర్ స్టాక్ పెట్టమను. ఆ బఫర్ స్టాక్ జోలికి పోలేదు కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయించలేదు రాష్ట్రంలో. రాష్ట్రంలో మొన్న అకాల వర్షాలు పడితే వడ్లు తేలిపోతూ ఉంటే, వడ్లు నాశనం అయిపోతూ ఉంటే, పంటలన్నీ నాశనం అయిపోతూ ఉంటే గుడ్లపల్లి చూసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే నాలాంటి వాళ్ళు, నేను కలెక్టర్ చెప్పిన పోయామ్మా, ఇది మీరు కలెక్టర్గా ఉన్నారు, వెంటనే రైతులు ఆదుకోవాలంటే ఏ సర్కారు చెప్పాల్సిన అక్కర్లేదు, ఏ జీవోలు చెప్పాల్సిన అక్కర్లేదు, టార్పలైన్లు కొని ఊళ్ళలో వారేసారాయనన్నా, వాళ్ళు ఎత్తుతారు టార్పలైన్లు ఆరబోసుకుంటారు, ఆరబోసుకున్న మరుక్షణం మళ్ళా వర్షం పడుతుంది, మళ్ళా తేలిపోతానే మడ్లల్లా,
ఓట్లల్లో ఇలాంటి దుస్థితి ఉందమ్మా, ఇది చేయకూడదు. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినారు ఈ రాష్ట్రంలో, స్పెషల్ డ్రైవ్ చేసినరా? చేయలే. ఎందుకు చేయలేకపోయినారు? ఎవరంటే వచ్చారు మీకు? ఈవెన్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా చేయవచ్చు ఈ మాట. ఓకే, టార్పల్ని కొని పంపించేసి టార్పల్ని సగం ధరకి ఇస్తావా, ఫ్రీగా ఇస్తావా, కాస్ట్కి ఇస్తావా? ఎట్లా కొనుగోలు సెంటర్లు మనీ? రేపు టార్పల్ని ధర పట్టుకోవచ్చు మనం గవర్నమెంట్ కనుక ఒప్పుకోకపోతే. ఒప్పుకుంటే నువ్వు సగం ధర, ఒప్పుకుంటే పావుల ధర, లేదంటే మొత్తం ధర వాళ్ళతో వసూలు చేయొచ్చు. చేసిందా? చేయలేదు. ఇట్లా రైతుల లోకాన్ని ముంచటం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పి కుట్ర చేసిండు ఆదానికి. ఎందుకంటే అది కార్పొరేట్ వ్యవస్థ అంటే ఒక రెండే పదాలు అలా చెప్తా. వన్, భూమికి పట్టేదారు రైతు, పంటకు పట్టేదారు ఎవడు? ఈ కోణంలో పోయింది ప్రభుత్వం. ఇది ప్రజా వ్యతిరేక చర్య. నంబర్ టూ ఇంకోటి చెప్తా, సహజ సంపద అట్లా పెంచడం పెడదాకా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మానవ సంపదను పెంచవలసిన అత్యంత అవసరం ఉందని చెప్తున్నా, కేక వేస్తున్నా ఈరోజు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది ఎక్కడ? భారతదేశంలో. ఇవాళ నంబర్ వన్ స్థానానికి ఎదిగినాం. జనాభా ఉన్నదని భయపడకూడదు అంటున్నా నేను. దీన్ని కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పెంచాలంటున్నా. ఒక గంట పనిచేసేటువంటి శక్తి ఉన్న రెండు గంటలు పనిచేసే శక్తివంతులు చేయి, మూడు గంటలు పనిచేసే శక్తివంతులు పని పనిలో. దానికి రెండు రకాల పనులు. వన్, శారీరక మానవ సంపద, వేరు రెండు రకాలు. మానవ సంపద యొక్క సామర్థ్యం, అరే మీరు అటు, మానవ సంపద యొక్క సామర్థ్యం రెండు రకాలు వెళ్తాయి. వన్, విద్య వలన. నంబర్ టూ, ఆరోగ్యం వలన. అందుకే ఏ దేశం అభివృద్ధి చెందాలంటే రెండే పదాలు, విద్య, ఆరోగ్యం. నువ్వు దృఢంగా ఉండు మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉండు, పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యాన్ని పెంచితే ఇలా ప్రపంచంలో ఏ మూలకైనా వీడు బతకగలుగుతాడు, బ్రతకగలుగుతాడు. అట్లా బ్రెయిన్ డ్రెయిన్ చేయొద్దు. యువత యొక్క బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది. మీరు ఇంజనీరింగ్ చదివినారనుకోండి, ఆ ఇంజనీరింగ్ కనుక ఆరేళ్ళు ఐదేళ్ళు వట్టిగా పెడితే వన్ డ్రై అవుతుంది లేదా బ్రెయిన్? మెడికల్ చదివిండు ఆరేళ్ళు వట్టిగా పెట్టి డ్రై అవుతుంది లేదా బ్రెయిన్? బ్రెయిన్ డ్రై కావద్దు. నంబర్ వన్ యువత బ్రెయిన్, బ్రెయిన్ డ్రెయిన్ కావద్దు. ఈ రెండు జరుగుతాయి ఈ దేశానికి ప్రమాదము అని నేను హెచ్చరిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రెండు ఈ దేశంలో జరుగుతా ఉన్నాయి ఈ రోజు. పాలసీల లోపము, పాలసీ లోపం. ఎందుకు పాలసీ లోపం అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్, అవి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్. ఇవాళ ప్రపంచంలో గొప్ప సైన్స్, ఇప్పుడు ఇస్రో, ఇస్రోలు ఉన్నటువంటి ఒక రాకెట్లు పోయి చంద్రమండలం ల్యాండింగ్ చేస్తే ప్రపంచం అంతా విస్తుపోయి చూస్తా ఉన్నది. అలాంటి సెంటర్లన్నీ నాశనం చేసేసి, నిర్వీర్యం చేసి నాశనం చేస్తా ఉన్నావు అని నేను అంటున్నాను. మానవ సంపదను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఆ సంపదలను మనం పెంచవలసిన పని ఉంది. విద్యను విశ్లేషించి వాళ్ళ విద్య అయినంతరం వాడు ఉపాధికి పోయే విద్య మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంతే తప్ప వట్టి డిగ్రీలు ఇచ్చి నిరుద్యోగులను తయారు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుంది, ఇది మంచిది కాదు. లాస్ట్కి ఒక మాట చెప్తాను. వెనుకటికి ఏడవ తరగతి చదివిన ఒక మనిషిని టీచర్గా పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఏడవ తరగతి అవసరం అప్పుడు చదువుకున్న లేక ఉన్న సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఫిలాసఫీ మీద ఆ ఏడవ తరగతి అయిన టీచర్ పెడితే ఇప్పుడు బీఈడి అయినది పెడుతున్నాం. క్రమంలో పెరిగింది. అది ఎందుకు ఇచ్చినాం అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ నెంబర్ వన్, నెంబర్ టూ ఆ కుటుంబానికి ఆడు ఒక యోగ్యుడు అయిపోతాడు. ఆ సంపద వేస్ట్ అయితే లేదా, పుట్టిన పిల్లగాడు, పుట్టిన పిల్ల ఈ సమాజానికి ఉపయోగపడుతుంది, మనిషి అప్గ్రేడ్ అవుతా ఉన్నది. అప్గ్రేడేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంక్, హెచ్ఆర్డీ లెవెల్స్ పెరగాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంక్ 145 దేశాలు 140 దేశాలు ర్యాంక్ తీస్తే నాది పాత లెక్క వీళ్ళు ఏమైంది కానీ హెచ్ఆర్డీ లెవెల్లో మై కంట్రీ స్టాండ్స్ ఆన్ 118 హెచ్ఆర్డీ లెవెల్లో. 125 దేశాలల్లో 130 దేశాలు కింది నుంచి మీదుకున్నదంటే
నంబర్ టూలో నంబర్ ఫైవ్లో నంబర్ టెన్లో ఉన్నా చేయాలి. మీరు ఏదన్నా సిస్టమ్లో కొట్టి చూసుకోండి, ఈ యాంకర్ కొద్దిగా సరి చేయండి. నేను ఈ మధ్యలో చూడలేదు. 125 ర్యాంకులో 118 ర్యాంకులు ఈ దేశం ఉంటే దీనికి ప్రణాళిక ఏది నీ దగ్గర అని మోదీని అంటాను. ఆయనకు తెలితే చూసి చదివి నేర్చుకో బిడ్డ అంటున్నా. లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర పనిచేసి హెచ్ఆర్డీలో పనిచేసేటువంటి మీరు చదివి చెప్పండి, ఆయనకు తెలుస్తుందో తెలియదో మోదీకి చెప్పండి ఇక్కడ నాశనం చేసి పారేసినావు అని. ఎవరు చేయాలి ఈ ప్రణాళిక? ప్లాన్స్ ఇవే కదా చేయాల్సింది. రోడ్లు కట్టించుడు, డ్రైన్లు కట్టుడు, ఇది ఆపు నీ పని. స్ట్రీట్ లైట్ పెట్టుడు ఇవి కాదు కదా నీ పని. దేశానికి అవసరమైన ప్రణాళిక రచించే పనికి నీ పార్లమెంట్ పంపండే. ఆ పార్లమెంట్లో కూడా డ్రైన్ల గురించి మాట్లాడు, సడకుల గురించి మాట్లాడు. ఏంటిది నాకు అర్థం కాదు. అది అది కాదంటలేను నేను, కానీ ఇది ముఖ్యమైనవి కదా. అది ఆలోచన చేయలేక ఇలా మానవ సంపదను నాశనం చేసి ఉద్యోగాలు ఇయ్యాక. సరే, వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ గెలిస్తేనే అని అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు మేము చేస్తే పలు కోణాల మీద పాత తిరిగేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ఇదివరకు ఇచ్చినటువంటి పథకాలను కంటిన్యూ చేయన్నా చేయకూడదా, వ్యతిరేకమైనయా, ప్రజలకు అనుకూలమైనయా విశ్లేషణ చేసి చర్చ చేసి అది అవసరమైతే అసెంబ్లీకి తీసుకువచ్చి పార్లమెంట్కి తీసుకుపోయి పోయిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది దీన్ని ఉంచుదామా ఉంచద్దా, పోయిన సంవత్సరం ఈ యొక్క పథకాన్ని పెట్టింది ఉంచాలన్నా తీసేయాలన్నా అని అనుకొని అవసరం లేకపోతే తీసిపారేస్తే తప్పేంది? ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఆ పార్టీకి పేరొస్తుంది, ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి పేరు. అదా నువ్వు చేయాల్సింది. ఏ పథకం అయితే ప్రజలు ఏ పథకానికి అవసరం అర్హులు వాళ్ళకు అందించే కార్యక్రమం చేయాలి అనేటువంటి మాట. అందుకే నేను చట్టం అన్నది ఎలా ఉపాధి హామీ చట్టం తీసడం మూలాన్ని ఎవరు రద్దు చేయలేకపోతాను, సమాచార చట్టం తీయటం మూలాన్ని ఎవరు రద్దు చేయలేకపోతాను. అదే పథకం ఏది ఉంటే రద్దు చేతురు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసింది తీసిపడే. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్మాణాత్మకమైన పథకాలు కాంగ్రెస్ పార్టీలో మనం చూడబోతున్నాము? చూడబోతాం. ఎందుకంటే అందులో మీ భాగస్వామ్యం ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. అందుకే కదా నేను యోగ్యత కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు పెరగాలంటానికి కారణం ఇదే. అలాంటివి వెతికి ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో, ఎక్కడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో రిసోర్స్ మనకి తక్కువ ఉన్నదో, ఎక్కడైతే మనం వేరే దేశం మీద ఆధారపడతానో